కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజలకు శాశ్వత దాహాత్తిని తీర్చేందుకు పట్టణంలోని రాజకీయ నాయకులంతా తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షులు జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కుందు పెన్న వరద కాలువ గురించి ప్రొద్దుటూరుకు సంబంధించిన రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామాలు ఆపాలి. ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన 2 లక్షల మంది ప్రజల దాహత్తిని తీర్చే పథకం కోసం కేవలం 4 వ్యక్తులు మీరు ఈరోజు 3 లక్షల మంది నీళ్ళో రామచంద్రాన్ని అలమటిస్తాంటే మీరు రాజకీయ డ్రామాలు ఆడుతూ ప్రస్తుతం ఒకటి మాట్లాడతారు, అధికారులతో ఒకటి మాట్లాడతారు, రూములోకి పోయి ఇంకోటి చేస్తారు. ఇలాంటి రాజకీయాలు మానుకోండి. కుందుపెన్న వరద కాలువ 2007 సంవత్సరంలో 70 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తే ఈరోజుకి 140 కోట్లు అయింది. ఇన్ని ఏళ్ళ నుంచి కేవలం మీరు ఆడుతున్న రాజకీయ చదరంగంలో ఈరోజు మాకు పొద్దుటూరు పట్టణానికి ప్రజలకు నీళ్లు తాగే భాగ్యం లేకుండా పోయింది. నీళ్ళు అనేది మనిషి చనిపోయేటప్పుడు కూడా ఆఖరున ఒక గ్లాసు నీళ్లు తీసుకొని గొంతులో పోసే సాంప్రదాయం ఉంటుంది. అట్లా చనిపోయే ముందు కూడా నీళ్లు గొంతులో పోయలేని పరిస్థితి వస్తుంది పొద్దుటూరులో మీలాంటి రాజకీయ నాయకులు ఉండడం వల్ల. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తాడా, మీ పిల్లలకు నీళ్ళు అవసరం లేదా? మీకు అవసరం లేదా? మీ మనవళ్ళకు అవసరం లేదా? లేదా నాకు అవసరం లేదా? ప్రజలకు ప్రతి ఒక్కరికి అవసరం. అలాంటి నీటి కోసం రాజకీయాలు చేయడం నీచాతి నీచమైన చర్య. ఎలక్షన్లలో నాకు టికెట్ వస్తుంది, నాకు టికెట్ వస్తుంది, నేను రేసులో ఉంటాను ప్రకటించుకోనీకి, ప్రెస్ మీట్లు పెట్టనీకి పొద్దున లేచినాల నుంచి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేదానికి మీరు రాజకీయ నాయకులు అవతారం ఎత్తినారు తప్ప ప్రజలు పడుతున్న కష్టాల మీద కానీ ప్రజల బాధలు కానీ తీర్చే బాధ్యత మీకు లేదు. ఇది చాలా నీచాతి నీచమైన చర్య. మనిషిగా పుట్టిన ఎవరైనా సరే నీటి కోసం అడ్డుపడడం చాలా దుర్మార్గమైన చర్య. మీరు ప్రజలకు అందరూ ఒకసారి కలిసి కూర్చోండి. రైతులకు అన్యాయం జరిగింటే ఆ అన్యాయాన్ని ఎలా నష్ట నివారణ చేయాలో మీరందరూ కూర్చొని నష్ట నివారణ చేయండి. వాళ్ళని ఆదుకోండి. తర్వాత కాలువ పనులు చేయండి, నీళ్లు తీసుకొని వచ్చి పెన్నాలో కలపండి. అప్పుడు పెన్న నది జీవనదిలాగా పారుతుంది. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో ఉండే 3 లక్షల మంది ప్రజలు నీటి కష్టాలు తీరుతాయి. అలాంటి కార్యక్రమం మీ చేతుల మీద చేస్తే మిమ్మల్ని ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు తప్ప టికెట్ రాజకీయాల్లో టికెట్ కోసం ఉండే శ్రద్ధలో కనీసం 10% మీరు కుందుపెన్న వరద కాలు మీద పెడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, నీళ్ళు వస్తాయి. ఇప్పటికే దాదాపుగా 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ నీళ్ళు రాక ప్రజలు మిమ్మల్ని చూస్తే అసహించుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి వ్యక్తుల్ని మనం ఓట్లేసి ఇన్నేళ్ళు గెలిపించామా అని ప్రజలు మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు. అలా బతకడం కాదు. మీరు కూడా మనిషిగా పుట్టిన తర్వాత రేపు ప్రజలు పలానాయన హయాంలో ఈ మంచి పని చేశాడు అనిపించుకునేలాగా ప్రజలు మిమ్మల్ని చూస్తే నమస్కరించి గౌరవించేలాగా మీరు ఉండాలి తప్ప ప్రజలు మిమ్మల్ని చూస్తే అసహించుకుంటున్నారు. దయచేసి టికెట్ల మీద ఉండే శ్రద్ధ మీరు కుందుపెన్న వరదకాల మీద పెట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వకపోతే మేము త్వరలో ఇంటింటికి ఉక్కు ఉద్యమంలో భాగంగా ప్రొద్దుటూరులో అన్ని వార్డులకు అన్నిళ్లకు తిరగబోతున్నాం. ఆ రోజు రాజకీయ నాయకులు మీరు చేసే డ్రామాల్ని మేము మా ఉక్కు సైనికులం అందరము ప్రతి ఇంటికి మీ డ్రామాల్ని తెలియజేస్తాం. మీరు గన నిజంగా పెన్నాలేకి కుందును అనుసంధానం చేస్తే గనక మా నా గుండెల్లో ప్రజల గుండెల్లో మీరు చిరస్మరణీయంగా నిలబడిపోతారు. అలా చేయకుండా గన 2019 ఎలక్షన్లకు పోతే ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులందరికీ ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలో ఉందని మీ అందరికీ నేను హెచ్చరిస్తాను.